హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ కళాంజలి కళలు. ఈరోజు మన వీడియోలో మేము కంచికి అలాగే అరుణాచలానికి వెళ్ళామండి. కంచిలోని కొన్ని క్లిప్స్ని అలాగే అరుణాచలంలోని కొన్ని క్లిప్స్ని మీతో షేర్ చేద్దామని వీడియోని స్టార్ట్ చేశానండి. మేము మంగళవారము అంటే 17th తెల్లవారుజామున 5కి స్టార్ట్ అయ్యామండి. ముందు రోజు సోమవారము పౌర్ణమి కదండి, అందుకని చంద్రుడు చూడండి చాలా నిండుగా ఉన్నాడు. అదేవిధంగా తూర్పున సూర్యుడు ఉదయిస్తూ ఉండగా పడమట చందమామ అస్తమిస్తూ ఉన్నాడండి. మనసు ప్రశాంతంగా, వాతావరణం చాలా కూల్గా ఉందండి. సమ్మర్ కదండి, సూర్యుడు ఎలా ఉదయించాడో లేదో, ఎండ అనేది స్టార్ట్ అయిపోయిందండి. వెళ్ళే దారిలో చూడండి, మామిడి చెట్లు చాలా ఉన్నాయండి. కాయలైతే గుత్తులు గుత్తులుగా వేలాడుతూ ఉన్నాయి. వెంకటగిరి నుంచి తిరుత్తని మీదుగా కంచికి వెళ్ళామండి. ఈ దారి కొండ మీదకి వెళ్తుందండి, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కోసము వెహికల్స్ వెళ్ళే దారి. నడక దారి సపరేట్గా ఉందండి. కంచికి చేరుకునేసరికి 8 అయిందండి. మొదట మేము శివకంచి ఏకాంబరనాథ టెంపుల్కి వెళ్ళామండి. ఈ ఏకాంబరేశ్వర దేవాలయం ఎంతో ప్రాముఖ్యత కలిగిన పంచభూత లింగాలలో ఒకటండి. ఈ దేవాలయం కాంచీపురంలోని శివకంచిగా చెప్పబడుతుందండి. ఇక్కడ ఏకాంబరేశ్వరుని పృథ్వీలింగంగా మనం చూడవచ్చండి. ఈ ఏకాంబరేశ్వర దేవాలయంలో పార్వతీ అమ్మవారికి ప్రత్యేక మందిరం లేదండి. ఈ దేవాలయంలో 3500 సంవత్సరాల వయసు ఉన్న మామిడి చెట్టు ఉందండి. ఆ చెట్టు యొక్క 4 కొమ్మలు 4 రకాల మామిడి పళ్ళను ఇస్తుందని చెప్తారండి. పురాణ కథల ప్రకారం పార్వతీదేవి వేగావతి నది ఒడ్డున ఒక మామిడి చెట్టు కింద తపస్సులో ఉన్నప్పుడు ఆమెను పరీక్షించదలచి శివుడు ఆమెపై అగ్నిని పంపాడు. పార్వతి తన సోదరుడైన విష్ణువుని ప్రార్థించినప్పుడు ఆమెను కాపాడడానికి విష్ణువు శివుని తలపై ఉన్న చంద్రుని కిరణాలను ప్రసరింపచేశాడు. అప్పుడు ఆమెకు అగ్ని నుండి ఊరట కలిగింది. పార్వతిని ఇంకొకసారి పరీక్షించాలని ఆమెపై గంగానదిని పంపాడు. పార్వతి గంగానదిని ప్రార్థించి ఆమెకు హాని కలిగించవద్దని కోరింది. గంగ ఆమె తపస్సును భంగం కలిగించలేదు. పార్వతీదేవి శివునిలో ఐక్యం కావడానికి ఇసుకతో ఒక శివలింగం తయారు చేసింది. అప్పటి నుండి ఆ లింగాన్ని పృథ్వీలింగంగా చెబుతున్నారు. ఏకాంబరనాథ అంటే ఏక, అమ్ర, నాథ అనే 3 పదాల కలయిక. ఆమ్ర అంటే మామిడి చెట్టు అని అర్థం. మరొక పురాణం ప్రకారం పార్వతీదేవి మామిడి చెట్టు కింద ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేసి పూజించిందట. వేగావతి నది ఉప్పొంగినప్పుడు ఆ ఇసుకతో చేసిన లింగం నదిలో నీలమైపోతుంది అని ఆ తల్లి ఆ లింగాన్ని ఆలింగనం చేసుకుందట. తర్వాత శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడని పురాణ కథలు. అష్టాదశ శక్తిపీఠాలలోని 2వ శక్తిపీఠమైన కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకుందాం. కంచిలో అమ్మవారు కామాక్షిదేవిగా కొలువు తీరింది. కామాక్షి అమ్మవారిని కామాక్షి దాయిని, కామాక్షి అమ్మనని స్థానికులు పిలుచుకుంటారు. పద్మాసనంలో కూర్చున్న ఈ అమ్మవారిని దర్శించుకుంటే శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని నమ్మకం. కా అంటే సరస్వతి, మా అంటే లక్ష్మీదేవి రూపం, అక్షి అంటే కన్ను. కంచిలో అమ్మవారు సరస్వతీదేవి, లక్ష్మీదేవి 2 కన్నులుగా కొలువు తీరింది అని ప్రతీతి. కామాక్షిదేవి ఆలయాన్ని గాయత్రీదేవి మండపం అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీ కామాక్షి, శ్రీ విలహాసం,
శ్రీచక్రం అనే మూడు రూపాలలో దర్శనమిస్తుంది. ఆలయంలో అమ్మవారు పద్మాసనంలో కూర్చొని చేతులలో పాశ్యం, అంకుశం, పుష్పబాణం, చెరుకు గడలతో దర్శనమిస్తుంది. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే శాంతి సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఇక మరొక విశేషం ఏంటి అంటే, ప్రతి దేవాలయంలోని ఆయా దేవతలకు సంబంధించిన బీజాక్షరాలు చెక్కిన ఒక యంత్రాన్ని పీటగా ఉంచి దాని మీద దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. దీనినే ప్రాణ ప్రతిష్ఠ అంటారు. కానీ కామాక్షి అమ్మవారి ఆలయంలో మాత్రం ఇలాంటి యంత్రం కామాక్షి అమ్మవారి ఎదురుగా ప్రతిష్ఠించబడి ఉంటుంది. పూజా కార్యక్రమాలు అన్నీ కూడా ఆ యంత్రానికి జరుగుతాయి. ఆ యంత్రం వెనుక ఒక పురాణ కథనం ఉంది. ఇక్కడ అమ్మవారు ఉగ్రరూపిణిగా ఉంటూ బలులు తీసుకుంటూ రాత్రిపూట కాళికా రూపంలో ఉంటూ ఆలయం నుండి బయటకు వచ్చి ఊరంతా సంచరిస్తూ ఉంటుందట. అప్పుడు ప్రజలంతా భయభ్రాంతులకు గురైతే ఆది శంకరాచార్యుల వారు కఠినమైన తపస్సు చేసి అమ్మవారును ప్రసన్నరాలు చేసుకొని ఇక ముందు తన అనుమతి లేనిదే ఆలయం దాటి బయటకు రాకూడదని వరం పొందాడట. దానికోసమే ఆయన ఈ యంత్రాన్ని తయారు చేసి అమ్మవారి విగ్రహం ఎదురుగా బంధ ప్రతిష్ఠ చేశారని చెప్తారు. అందుకే అమ్మవారి ఉత్సవాలకు మాత్రం ఉత్సవ కామాక్షి ప్రాంగణంలో ఉన్న శంకరాచార్యుల అనుమతి తీసుకొని దేవాలయం నుండి బయటకు వస్తుంది అని ఒక కథనం ప్రచారమయ్యింది. మేము వెళ్ళిన రోజు మంగళవారం కదండి, ఆ రోజు అమ్మవారికి సాయంత్రము వసంతోత్సవాలు ఉన్నాయంటండి. అందుకని మండపాన్ని ఉదయాన్నే పూలతో ఇలా డెకరేషన్ చేశారండి. మేము వెళ్ళిన రోజు కామాక్షి అమ్మవారు సరస్వతీదేవి రూపంలో ఉన్నారండి. వీణ పట్టుకొని సాయంత్రం కామాక్షి అమ్మవారికి జరిగిన వసంతోత్సవం. తర్వాత విష్ణుకంచికి వెళ్ళామండి. అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని, దర్శనానికి 3-4 గంటలు టైం పడుతుందని మేము వెళ్ళలేదండి. తర్వాత శంకర్ మఠానికి వచ్చామండి.
ఇక్కడ అభిషేకం జరుగుతుంటే 1 అవర్ పాటు అక్కడే ఉన్నామండి. చాలా ప్రశాంతంగా ఉందండి. మధ్యాహ్నం 12 దాకా శంకర్ మఠంలోనే ఉండి తర్వాత స్టార్ట్ అయ్యామండి. లంచ్ చేసి అరుణాచలానికి స్టార్ట్ అయ్యాము. అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతదేశంలో వెలిసిన పంచలింగ క్షేత్రాలలో అగ్నిభూతమునకు ఇది ప్రతీక. అరుణాచలాన్ని అన్నామలై అని కూడా అంటారు. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ, ఎర్రని కొండ అని తాత్పర్యము. అరుణ అంటే పాపములు పరిహరించును అని అర్థం. తమిళంలో తిరువన్నామలి అని అంటారు. తిరు అనగా స్త్రీ, అన్నామలి అనగా పెద్ద కొండ అని విశ్లేషణ ఉంది. ఇది గొప్ప పుణ్యక్షేత్రం. అరుణాచలం వేద పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడిందని, దాని చుట్టూ అరుణ అనే పొర నిర్మించబడిందని పురాణాలు చెప్తున్నాయి. అరుణాచలానికి వెళ్ళేసరికి 2:30 అయిందండి మధ్యాహ్నము. దర్శనానికి వెళ్తే 3:30 నుంచి అలౌ చేస్తారు అని చెప్పారు. అందుకని కారులోనే గిరి ప్రదక్షిణ చేద్దామని స్టార్ట్ అయ్యామండి. అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగేశ్వర రూపం కావడం వల్ల ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేసినంత పుణ్యమని భక్తుల నమ్మకం. గిరి ప్రదర్శనం చాలా వరకు తార్ రోడ్డు పైన జరుగుతుందంటండి. నడిచే వారికి రోడ్డు పక్కన కాలిబాట వేశారు. ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక ఎక్కువ మంది రాత్రి తెల్లవారుజామున గిరి ప్రదక్షిణ చేస్తారంటండి. గిరి ప్రదక్షిణ ఎక్కువగా పౌర్ణమి రోజు చేస్తారు. ఈ క్షేత్రాన్ని జ్యోతిర్లింగం అని కూడా చెప్పుకుంటారంటండి. ఇది తేజోలింగం కనుక అగ్నిక్షేత్రం అని కూడా అంటారు. అలా కారులోనే గిరి ప్రదక్షిణ చేసి ఆ అగ్నిదేవుని దర్శించుకొని బయటకు వచ్చేసామండి. మేము ఇంకా తర్వాత బంగారు గుడికి స్టార్ట్ అయ్యాము. ఆ బంగారు గుడి వీడియో తీయలేకపోయామండి, చాలా లేట్ అయిపోయింది అక్కడికి వెళ్ళేసరికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.